ఎవరు అనేది నాకు తెలుసక్క కానీ నాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు ఎవరు అనేది నాకు తెలుసు కానీ టైం కోసం వెయిట్ చేస్తున్నా బ్లేమ్ చేయాలంటే వాళ్ళ గురించి కూడా నాకు చాలా అక్క నేను కూడా బ్లేమ్ చేయాలనుకుంటే వాళ్ళు బ్లేమ్ చేస్తే ఒక నలుగురు ఐదు మందికి తెలిసి అమ్మమ్మ అంటే ఒక ఊరికి తెలుస్తుంది నన్ను ఒక వీడియో చేసిన అనుకో ఏపీ తెలంగాణ అందరికి తెలిసిపోతుంది కానీ నేను వాళ్ళ లెక్క గడ్డి తింటే సరిపోదు కదా బట్ టైం కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళ గురించి కూడా చెప్తాను ఎవరు అనేది నాకు కన్ఫర్మ్ గా తెలుసు కానీ సిచ్యువేషన్ రావాలి మనకి మా ఊరు వాళ్ళే అక్క ఎవరు అనేది కూడా నాకు తెలుసు కానీ టైం కోసం వెయిట్ చేస్తున్నా వచ్చిన రోజు నిలబెడతా తీసుకొచ్చి అంటే మీ ఊరు వాళ్ళే అట్లా ఇంటర్వ్యూ జరిగినప్పుడు కాల్ చేసి ఇట్లా మంచిది ఇట్లా ఇంకా ఏం చెప్పిరనేది తెలియదు అక్క బ్యాడ్గా అయితే చెప్పిరంట ఇంకా అలాంటివన్నీ పట్టించుకోవద్దు నీకు అంత మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా కాబట్టే కదా నీ గురించి బ్యాడ్ గా చెప్పారు అదే నువ్వు నాలుగు గదుల మధ్య ఉండి చిన్న జాబ్ చేసుకుంటాను ఏదో చదువుకుంటాను ఉన్నావు అనుకోని ఎవరు పట్టించుకుంటారు అంత ఫేమ్ వచ్చింది అంత మంది ఫాలోవర్స్ వచ్చారు అంత మంచిగా నీ వీడియోస్ వెళ్తున్నాయి మీ ఊర్లో ఇంకా ఎవరైనా అట్లా వీడియోస్ చేసే వాళ్ళు ఉన్నారా అంటే మీ ఊర్లో ఎవరైనా ఉన్నారు ఉంటారేమో నాకు తెలిసి అంత తెలియదు ఒక నలుగురు ఐదు మంది ఉన్నా గానీ ఏదో గా నార్మల్ గా మీ ఊర్లో నువ్వు ఆడపిల్ల అయి ఉండి అవుతున్నావు అంతే అలా అనుకుని నువ్వు లైట్ తీసుకోవాలి అంతే ఇవన్నీ ఆలోచనలు పెట్టుకుంటే ఎలా మరి నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు ఇంకా ఒకసారి కష్టాలను గుర్తు తెచ్చుకుంటాక అప్పుడు ఏదన్నా సాధించాలి చదవాలన్న ఆలోచన వస్తుంది అరే ఎన్ని రోజులు ఈ బతుకు మారాలన్నీ అనిపిస్తే కసిగా చదవాలి చదవగలుగుతా నేను అలాగే చదువు ఎవరైతే నీ మీద బ్యాడ్ కామెంట్స్ చేశారో వాళ్ళందరూ ఆ రోజు తప్పు పని చేశాను నేను చూడ అమ్మాయి అంత మంచిగా సెటిల్ అయిందా అనుకోవాలి అంత మంచిగా చదువు మంచి జాబ్ కొట్టు ఏం చేద్దాం మన లైఫ్ లో నీ గోల్ ఏంటి గోల్ అంటే నాకు మెయిన్ గోల్ మా మమ్మీ అక్క మా మమ్మీ ఇన్ని రోజులు పడ్డా కష్టం జాలింగ్ ఇప్పుడు అలాంటి కష్టం ఏం లేకుండా తను హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి ఆమెను మించిన గోల్ నాకు ఇంకేం లేదు ఏం జాబ్ చేయాలని డిపార్ట్మెంట్ జాబ్ అంటే ఇష్టం పోలీస్ జాబ్ అంటే ఇష్టం దానికే ట్రై చేస్తున్నావా రాసిన అక్క మొన్న రిజల్ట్ రాలేదు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా ఇంకా ఇంకేమైనా ట్రై చేస్తున్నావా వేరే జాబ్ ట్రై చేస్తున్నా కానీ ఇష్టమైన జాబ్ ఏదంటే పోలీస్ జాబ్ నాకు చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి పోలీస్ జాబ్ అంటే ఇష్టం బాగా రాసావా మరి మొన్న ఎగ్జామ్స్ రాస్తా బాగా రాసిన మంచిగా రాసిన మేబీ వస్తుంది ఖచ్చితంగా ఇంకా రాకపోతే చెప్పాలని కట్ ఆఫ్ ఎంత ఉంటుంది క్యాస్ట్ని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది కదా అక్క ఎవరికి ఎట్లా కట్ ఆఫ్ ఉందో ఎవరికి ఎన్న తెలియదు ఇంకా మేబీ వస్తుంది ఖచ్చితంగా నాకు మా నాన్న లేరు నువ్వు చెప్పి ఏడుస్తుండే నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి సేమ్ మా మదర్ కూడా నీళ్ళ మీ మదర్ అనే హెల్త్ ప్రాబ్లం ఉంది కానీ అంటాం కానీ ఆడపిల్లలకు మ్యాక్సిమం డాడీ మీద ఉంటుంది కానీ అమ్మ వాళ్ళే బాగా చూసుకుంటారు ఆడపిల్లని మా తమ్ముళ్ళు కూడా అంత చెప్పకూడదు కానీ వాళ్ళు కూడా కొంచెం చిల్లనే చేస్తారు అక్క చిన్నోడైతే మస్తు చిల్లరగా బిహేవ్ చేస్తాడు ఇక చెప్పుకుంటే ఇజ్జత్ ఖరాబ్ అయింది కానీ గట్టిగా తిడితే నన్నే కూటానికి వస్తాడు అంటే మీ నాన్నగారు అలా అవ్వటం చూసాడు కదా తను దగ్గర ఆయననే ఏం చేయలేకపోతే నన్ను ఏం చేస్తారు అన్నట్టు అయిపోయింది తన ఇష్టం వచ్చినట్టు చేశాడు సో నాకు ఎవరు చెప్తారు భయం అనే బాధ్యత లేకుండా ఇంకా అట్లా ఉంటున్నాడు గొడవలకు పోతాడు ఇక నాకు తెలిసి మా మమ్మీని చూసుకోవడం నేనే కావచ్చు చూసుకోరు నాకు అర్థం అయిపోయింది ఇంకా మరి ఇప్పుడు మీ ఫాదర్ ఇట్లా చేసి ఇట్లా ఇదంతా అయి వెళ్ళిపోయారు కదా మళ్ళీ రిటర్న్ వస్తే రిటర్న్ వస్తా అంటే మేబీ రాని మాకు ఇంకా ఎందుకు ఎందుకంటే మాకు అంత బిస్కొచ్చింది అనమాట మమ్మల్ని పెట్టిన కష్టాలు మమ్మల్ని రోడ్డు పాలు చేసింది ఇక మాకు ఒక రకమైన అసహ్యం అనేది ఉంది ఇక దావును అంత చేసిన తర్వాత చూస్తూ చూస్తూ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది కానీ తండ్రి కదా ఎంత కాదనుకున్నా రాణిచ్చుకుంటాం అక్క ఏం చేస్తాం ఉండడానికి ఇల్లు అవన్నీ ఉన్నాయా మరి మీకు ఇల్లు అంటే అంత గ్రాండ్ ఏం అక్క అది కూడా రేకుల ఇల్లే ఒక చిన్న అది ఇల్లు లేక కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఇల్లు కూడా స్టార్టింగ్ లేక ఇంటికి వీళ్ళింటికి పోతే వాళ్ళనే మాటలకి వీళ్ళనే మాటలకి అసలు మీ నాన్నగారు సంపాదించింది ఏం లేదా ఒక చిన్న సంపాదించింది అది కూడా ఆయనతో పాటు తీసుకొని వెళ్ళిపోయింది ఇక అయ్యో ఆయన ఎంత సంపాదించు అంత మొత్తం తీసుకుని మీరు ఎవరైనా పెద్దవాళ్ళని కానీ కేసు కానీ ఆ స్థలం గురించి కనుక్కున్నారా కనుక్కున్నాం అది మా డాడీకి తాగిపించి సంతకాలు పెట్టించుకున్నారు ఇంకా సంతకాలు పెట్టించుకుని అది రాపి చేసుకున్నారు పది గుంటలు భూమి ఉంది అది కూడా తాగి వాళ్ళు రాపి చేసుకున్నారు దాని గురించి కోర్టులో కేసు వేసినాం నడుస్తుంది ఇంకా అది అన్ని కష్టాలే ప్రిన్సెస్ సిరి అంటే ప్రిన్సెస్ అని పెడితే ఇంకా ఎట్లా ఉంటుందో నీ లైఫ్ అనుకున్నా కానీ ప్రిన్సెస్ సిరి అంటే దానికి ఆపోజిట్ లో ఉంది లైఫ్ నీ పేరుకి నువ్వు పెట్టుకున్న ట్యాక్కి ప్రిన్సెస్కి అన్న దానికి ఫుల్ డిఫరెంట్ ఆపోజిట్లో ఉంది నీ లైఫ్ కదా కష్టాలకి బ్రాండ్ అంబాసిడర్ అక్క నేను నీకు మంచి రోజులు వస్తాయి అంత కష్టపడుతున్నావు అంత చేస్తున్నావు ఒక మంచి జాబ్ కొడితే ఇవన్నీ అసలు నువ్వు వెనక తిరిగి చూసుకుంటే అదే ఉంది లైఫ్ ఇదే ఉంది లైఫ్ అన్నలాగా మారాలి అంత బాగా చదువు అంత బాగా జాబ్ కొట్టు సరైన అందరికీ ఎవరైతే నీ ఇలా ఇంటర్వ్యూకి పిలిచి ఏంటి నీ లైఫ్ అని అడుగుతున్నారో వాళ్ళందరూ మంచిగా చెప్పుకోవాలి ఈ అమ్మాయి చూడు సెటిల్ అయింది లైఫ్లో అని డిపార్ట్మెంట్ జాబ్లో జాయిన్ అవ్వాలి నువ్వు అప్పుడు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ఇవ్వాలి సరేనా సంతోషంగా ఉంది ఇంత అంటే చాలా మంది వీడియోస్ చేస్తున్నారు చాలా మంది ఇదిగా ఉన్నారు పర్టికులర్ గా నీతోనే ఎందుకు అంతమంది గొడవ దిగుతున్నారు నువ్వు అందరితో ఎలా ఉంటావు పొగరుగా ఏమన్నా ఉంటావా అసలు అంటే ఎవరైనా కామెంట్స్ చేసినప్పుడు వాళ్ళకి రివర్స్ లో కౌంటర్ ఓకే అందువల్ల హట్ అయ్యి ఏమైనా చేస్తున్నారేమో ఇంకా ఏమో ఎవరన్నా ఏదైనా మాట అనుకో దానికి రివర్స్ గట్టి మాట ఇచ్చేస్తే ఇంకా అందుకే నచ్చండి నేను చాలా ఓపెన్ గాక్క ఇప్పుడు వాళ్ళు అన్నారు అనుకో అన్నర్లే అని ఊకోను దానికి అది ఏమన్నా కానీ వాళ్ళతో అవసరం ఉన్నా లేకున్నా నేను డైరెక్ట్ అన్నారు అంటే ఎలాంటి మాటలు అంటే నువ్వు ఇది చేసుకో ఇది సరిచేసుకో నేను ఈ లోపాలు కూడా కొంతమంది మంచి మనసుతో చెప్పొచ్చు కదా వాళ్ళని కూడా నువ్వు తప్పుగానే అనుకుని రివర్స్ కౌంటర్ వేస్తున్నావేమో అట్లా మంచి చెప్తే నేను అర్థం చేసుకుంటా కానీ డ్రెస్సింగ్ స్టైల్ గురించి కౌంటర్స్ వస్తుంటారు ఇక పిచ్చి బట్టలు ఏంది మనం ఉన్నట్టు మనం ఉండాలి మనకు లేని దాని గురించి ఇప్పుడు బట్టలు తీసుకొని వాళ్ళ మనం ఏ ఎట్లున్నామో అట్లనే రీల్స్ చేయాలి అంతే కానీ ప్రమోషన్స్ వచ్చేటప్పుడు కూడా అంటారు ఏదైనా ప్రమోషన్ చేయమంటే ఇట్లా చేస్తా అంటే నువ్వు వేసుకునే పిచ్చి పిచ్చి బట్టలకి మేము ఇంత డబ్బులు ఇవ్వాలా అంటారు ఇక అట్లా కూడా అన్న వాళ్ళు ఉన్నారు వీడియో అప్లోడ్ చేయించుకుంటారు ఫోన్ పే పని చేయట్లేదు గూగుల్ పే పని చేయట్లేదు అని డబ్బులు ఎగ్గొట్టిన కూడా ఉన్నారు నాకుండే బాధ లో అంటే వాళ్ళు పెట్టే కూడా ఒకటింటాయి కొంతమంది ఏమో మంచిగా రిసీవ్ చేసుకుంటారు వీడియో చేయించుకుంటారు డబ్బులు మంచిగా ఇస్తారు ఆ సిచువేషన్ బట్టి కూడా వాళ్ళు డబ్బులు హెల్ప్ చేస్తారు ఎందుకన ప్రమోషన్ చేయించుకునే వాళ్ళు కూడా డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదని అంటారు ఇక బ్యాక్గ్రౌండ్ బాగాలేదని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఓకే మరి అలాంటి వాళ్ళు నా వరకు ఎందుకు వచ్చారు నన్ను ఎందుకు అప్రోచ్ అవుతున్నారు మీ ప్రమోషన్స్ కోసం అడిగినా సిచ్యువేషన్ వేరే ప్లేస్కి వెళ్ళి నేను వీడియో చేయలేనక్క మీకు నచ్చితే అప్లోడ్ చేయించుకుని లేకపోతే అంతే ఒక ప్రమోషన్ చేస్తే ఎంత ఇస్తున్నారు నీకు సిక్స్ సెవెన్ హండ్రెడ్ అక్క అంతేనా అంతకన్నా రావట్లేదా ఇయర్ అక్క దానికి నాకు వాళ్ళు వాళ్ళ బాధలన్నీ చెప్తారు ఇగా నాకు ఇట్లుందిరా నేను రీసెంట్ గా జాబ్ లో జాయిన్ అయినా నాకు వెళ్ళట్లేదు వెళ్తే కాల్స్ వస్తే ఇస్తా అని వాళ్ళు మా హస్బెండ్ ఇట్లా ఏదో ఒకటి చెప్తుంటారు అరే నాకుండే బాధలకు వాళ్ళ బాధలు ఇక అనిపిస్తుంది ఉన్న పట్టుగా చేస్తా మంచిగా జాబ్ కొట్టాలని అయితే ట్రై చేయడానికి సిటీ వరకు వచ్చాము సిటీకి వచ్చిన తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా ఇక్కడ ఉన్న నాకు ఊర్లో ఉన్న క్లైమేట్ కి ఇక్కడ ఉన్న క్లైమేట్ కి చాలా చేంజ్ ఉంటది ఇక్కడ ఇమ్మడలేకపోయినా ఫుడ్ నాకు పడకపోయేది ఇంటికాడ ఎట్లుంటది ఉపకారం వేసుకొని తిన్నా ఆ టేస్ట్ వేరు ఇక్కడొచ్చేసరికి అందరిని దృష్టిలో పెట్టుకుని చెప్ప చప్పగా ఉండడం వల్ల నాకు తినబుద్ధిగా చాలా సఫర్ అయిన ఇక తర్వాత మా ఫ్రెండ్ వల్ల ఒక పక్క పరిచయం అయింది అక్క మస్తు చూసుకున్నది భార్గవి అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ కూడా నాకు ఫుడ్ మంచిగా లేకపోతే వీక్లీ వీక్లీ వాళ్ళ ఇంటికి తీసుకొని కూడా నాకు చికెన్ చాలా ఇష్టం అక్క చాలా నాకు నా ఫ్యామిలీలా ఒక్క డ్రెస్ ఇప్పించడం లేరు అక్క ఓపెన్ గా చెప్పాలంటే కానీ అక్క నాకు డ్రెస్సులు ఇప్పించింది తీసుకొచ్చింది నాకు రసులు తీసుకొస్తుంది నాకు థమ్స్అప్ ఇష్టం అని చెప్పేసి చికెను థమ్స్అప్ సండే సండే నేను ఒకవేళ పోకపోతే మేము మందిగా ఫీల్ అవుతున్నావా నువ్వు మా ఇంటికి రా సండే వాళ్ళు కార్ తీసుకొని వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి చికెను ఏదో ఒకటి ఉండ నేను పోయినంటే ఏదో ఒకటి ఖచ్చితంగా స్పెషల్ వండుతుంది సొంత వాళ్ళు కూడా నన్ను ఇంట్లో చూసుకోలేదు అక్క నేను వాళ్ళ నాకు మందు నువ్వు సిటీలో చుట్టాలు మా డాడీ వాళ్ళ తరపుకెళ్ళి పట్టించుకోరు ఎవ్వరు ఒక్కరు కాల్ చేయరు నాకు ఇప్పటికి అసలు నువ్వు ఎక్కడ తెలుసా వాళ్ళకి తెలుసు తెలిసినా కానీ పట్టించుకోరు ఇంటికి పోతే బియ్యం అయిపోతాయేమో అట్లా కూడా ఉన్నారు నేను ఇంటికి పోతే ఆ ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్తే మనం ఎట్లా ఉంటాం అక్క సరిగా మనకు తెలియదు గిన్నెలు అడగలేదు మాకులు ఉడగలేదు ఇల్లు ఉడగలేదు అవి రూమర్స్ క్రియేట్ చేసి మా డాడతో కూడా తిట్టించిన నన్ను అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను పట్టించుకోలేదు కానీ సొంత వాళ్ళు పరాయలు అయ్యారు పరాయలు సొంతం అయ్యారు పరగ ఒక్కర్లయితే నేను అన్నని ఎప్పుడు నా సొంత అన్నగానే అనుకుంటే ఆమె నాకు వదిన అంటే అమ్మతో సమానం ఆమె కూడా నాకు ఒక అమ్మనే మా మమ్మీ ఊర్లో ఉన్నప్పుడు మా అమ్మ చూసుకున్నది ఇక్కడ నేను ఉన్నప్పుడు అమ్మలాగా చూసుకున్నది అంటే భార్గం అక్క ఏంటి ఇప్పుడు చెప్పావు ఒక్కరు కూడా నీకు డ్రెస్ కొనిచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేదా పండగలకు కానీ ఎప్పుడు కూడా నీకు ఇప్పుడు కూడా పండగలకు మాకు ఇల్లు లేకున్నది అక్క ఇల్లు లేనప్పుడు పెద్ద కొత్త పల్లి షాప్ లోనే మీ వెళ్ళడానికి కూడా మాకు ఇల్లు లేకపోతే వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని వెళ్ళొప్ప మేమే ఫోన్ చేసి మీనవాడి మీనవాడి పోయేది ఫెస్టివల్స్ ఊర్లలా బాగుంటాయి కదా షాప్ కాడ ఎవరు తెలియదు మాకు మీనవాడి మీనవాడి పోయిన ఉన్నాయి ఇల్లు లేనప్పుడు మాత్రం నరకం అక్క ఇప్పుడు ఏదో చిన్న ఇల్లు కట్టుకుని ఒక రేకులు వేసుకొని బతుకుతున్నాం కష్టం వచ్చిన చూడండి అడవై వాడి ఉంటాం అంతేగా ఇల్లు లేకుండా మాత్రం మస్తు ఘోరం అక్కో ఉండడానికి నీడ కూడా లేకపోతే చాలా కష్టం అట్లాంటి సిచ్యువేషన్ మీ బంధువులు గానీ స్నేహితులు కానీ అటు మీ నాన్న మీ నాన్న అంటే అట్లా చేశారు అయిపోయింది మీ రిలేటివ్స్ లో ఎవరు మీకు హెల్ప్ చేసే వాళ్ళు లేరా అసలు చేయలేదు అక్క ఎవ్వరు అసలు అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ బానే ఉన్నాయా వాళ్ళు కూడా మీలా పూరా ఆ అక్క వాళ్ళు చేసేది పెద్ద పెద్ద జాబులు చేస్తారు అంతా ఉన్నా కానీ అసలు ఎప్పుడు పట్టించుకోరా అంత కష్టాలు ఉన్నప్పుడు ఒక పూట రండి మేము ఉన్నాం అని ఇది ఇచ్చే వాళ్ళు కూడా పోకపోయేది వాళ్ళు పిలిచినా గానీ మళ్ళీ అంటారు కదా ఎప్పటికైనా మేము చూసుకునిలేమో అంటారు ఎంత ఉన్నా మాది మేమేది తిన్నాం మేమే బతికినాం ఉన్నారు లేదు తిని తాగి మాది మేమే ఉన్నాం ఎవరింటికి పోము ఎవ్వరు చోటికి పోము నీ కి నువ్వు చిన్నప్పటి నుంచి ఇన్ని కష్టాలు పడ్డావు ఏజ్ కి మించిన కష్టాలు అనుభవించవచ్చు కదా ఇక్కడ వరకు ఓకే ఏం ఆలోచించుకో బాగా చదువుకో మంచి జాబ్ సంపాదించు మీ అమ్మని మీ తమ్ముల్ని కూడా నువ్వే బాగా చూసుకోవాలి కదా నేను చిన్న తమ్ముడు గురించి చెప్పావు పెద్ద తమ్ముడు ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్ అని కూడా చెప్పావు సో వాళ్ళని సెటిల్ చేయాల్సింది కూడా నువ్వే కదా నేనే చూసుకోవాలి ఎందుకంటే పెద్ద నేనే కదా వాళ్ళకంతా తెలియదు ఇక నేను సిటీ వచ్చే సిచ్యువేషన్ ఏంది అనేది నాకు కొంచెం అర్థమైంది వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళని ఏదో ఏదో ఒకదానిలో సెట్ చేయాలి మా మమ్మీని నేనే చూసుకోవాలి ఖచ్చితంగా నువ్వు అనుకున్నాయని జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను సో ఇప్పటి వరకు ఏడ్ ఇంకా ఆపేసే నవ్వి ఇప్పుడు ఒకసారి నవ్వి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగితే చెప్పాలి ఇన్ని ఇప్పుడు ఇన్ని ఇయర్స్ లో ఎన్ని కష్టాలు అనుభవించో ఎన్ని బాధలు అనుభవించో బర్రెలు కూడా మేప లాస్ట్ కి ఎన్ని కష్టాలు అనుభవించు నీ లైఫ్ లో ఎవరైనా లవర్ ఉన్నారా క్రష్ గానీ లవర్ గారా క్రష్ అంటే మహేష్ బాబు అక్క ఏ హీరో మహేష్ బాబా అవునా అందుకేనా ప్రిన్సెస్ అవునా కూడా నాకు అన్ని బావ కూడా ఆయన చాలా ఇష్టం అక్క నాకు అవునా చిన్నప్పటి నుంచా ఇష్టం అంటే నేను నాకు ఆయన చూసిన ఫస్ట్ డ్రెస్ ఏదంటే డిపార్ట్మెంట్ డ్రెస్ లో నాకు బాగా నచ్చుతుంది పోలీస్ అవ్వాలన్న ఆలోచన కూడా ఆయన డిపార్ట్మెంట్ డ్రెస్ లో చూసినట్లు నాకు పోలీస్ అవ్వాలని ఆలోచన అవునా నాకు చా ఇష్టం మహేష్ బాబు అంటే మహేష్ బాబు సినిమాలు చూస్తా ఉంటావా మరి అన్ని చూస్తా అన్ని చూసేసా ఇప్పుడు ఒక ఫేవరెట్ డైలాగ్ చెప్పు ఎవడి కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాక్ అయ్యుద్దో వాడే పండుగడు ఇంకోటి ఇంకోటి పోలీసు అంటే ఇష్టం అన్నావు కదా ఆ ఏమి సినిమాలు చేసారు పోలీస్ గా ఉన్నప్పుడు ఆ డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయి అవి చెప్పు నాకు పోలీస్ డైలాగ్ అంటే ఒకటి ఇష్టం అక్క సాయి కుమార్ గారు చేసిన కదా ఆ డైలాగ్ చాలా ఇష్టం చెప్పు కనిపించే మూడు సింహాలు సత్యానికి ధర్మానికి న్యాయానికి ప్రతిరూపమైతే కనిపించని నాలుగో సింహం మీరా పోలీస్ చాలా ఇష్టం సాయి కుమార్ సినిమాలు కూడా బాగా ఇష్టం అక్క ఆయన డిపార్ట్మెంట్ బాగా చేస్తాడు కదా మస్తు మహేష్ బాబు అంటే ఇష్టం అయితే అంతేగాని బయట నార్మల్ గా ఎవరు క్రష్ గానీ మానకుండే కష్టాలే ఒకటక్క మళ్ళీ బయట క్రష్లు కూడా మనకి ఎందుకు ఆ వచ్చే లవ్ లు చూస్తున్నాం కదా అక్క ఇప్పుడు మామూలు కొంతమంది వదిలేస్తారు సగమైన ఆయన కొత్త పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు సో క్రష్ ఎవరు లేరు లవర్ ఎవరు లేరు నార్మల్ గా పెళ్లి చేసుకోవాలి అని ఒక సంబంధం వచ్చింది పెళ్లి చేసుకోవాలంటే వచ్చే హస్బెండ్ ఎలా ఉండాలి అంటే నాకు ఈ క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ కావాలి అని ఏమన్నా ఉందా నాకు మంచిగా చదువుకోకున్నా హై రిచ్ కాకపోయినా ఆస్తి అంతస్తులు లేకుండా పర్లేదు కానీ నన్ను మంచిగా చూసుకున్నా దెబ్బ కొట్టినా పర్లేదు కానీ మా అమ్మని మాత్రం వాళ్ళ అమ్మలాగా చూసుకుంటే అక్క ఇంతకు నుంచి ఏం లేదు రేపు రేపు మా మమ్మీకి ఏమన్నా అయినా వాళ్ళ అమ్మ లెక్క చూసుకోవాలి అంతే వాళ్ళ అమ్మకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుండో మా మమ్మీకి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలాంటి వాళ్ళే వస్తారు ఖచ్చితంగా వాళ్ళు నువ్వేలా చూసుకుంటానని వాళ్ళ వాళ్ళమ్మనా నా లెక్కనే ఎక్కడే అక్క ఆమె కూడా అమ్మనే కదా ఇప్పుడు పుట్టింటో ఉన్నప్పుడు ఏమీ నాకు అమ్మ ఒకరింటికైన కూడా నాకు అమ్మ లాగానే కదా అలాంటి హస్బెండ్ వస్తే ఇంకా లైఫ్ లో నాకు లైఫ్ ఎలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటది ఈ జాబ్స్ ఈ ఫ్యామిలీ ఇవన్నీ కాకుండా ఎలా ఎంజాయ్ చేయాలని ఏమన్నా అనిపిస్తుందా ఎప్పుడన్నా ఎంజాయ్ చేయాలి అంటే నీకు అందరు కామెంట్స్ చేశారు కదా నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు అదేంటి అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు నీకు ఎప్పుడైనా అనిపించిందా నేను అలా డ్రెస్ తీసుకోవాలి అలా అంతరా అట్లా కార్ వెళ్తూ అలా ఎంజాయ్ చేయాలి అని ఎప్పుడైనా అనిపించిందా ఏమని ఆశ అసలు ఏం లేవా మన తగ్గట్టు ఆలోచనలు ఉండాలి కదా మనం అనుకుంటాము ఒక రేంజ్ వెళ్ళాలని ఫర్ ఎగ్జాంపుల్ పట్టు చీర కట్టుకొని ఇట్లా నడవాలనుకుంటాం పదివేలు ఎక్కడ ఫస్ట్ పదివేలు వచ్చి చూసుకోవాలి మనం ఆశపడి బాధపడు ఎందుకు మన స్తోమతకు తగ్గట్టు ఆశ పడడం మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఆశ పడాలి కదా శిరీష ఆశ పడకపోతే రేపు పొద్దున్న జాబ్ వచ్చిన తర్వాత కూడా నీకేం చేయాలన్నది తెలియకపోతే నువ్వు ఆశపడి ఇప్పుడు డబ్బులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఐదు రూపాయలది రెండు రూపాయలకు వస్తే బాగున్నాను ఆలోచిస్తా అప్పుడు డబ్బులు ఉంటాయి కాబట్టి ఐదు రూపాయలది ఐదు రూపాయలకే ఉంటా అప్పుడు డబ్బు వచ్చినాక అప్పుడు వేరే ఉంటది రానప్పుడు మనం అడ్జస్ట్ అవ్వాలి అనేది బాగా అలవాటు బతుకులే అంత ఇక తప్పదు ఒకవేళ జాబ్ వచ్చింది అనుకో ఊర్లోనే ఉంటావా హైదరాబాద్ ఒకవేళ హైదరాబాద్ లో జాబ్ వస్తే అమ్మ నీ తెచ్చేసుకుంటా నీ దగ్గర నీ దగ్గర పెట్టుకుంటా పెట్టుకుంటా నాకు జాబ్ వచ్చింది అనుకో ఇంకా మీకు కష్టాలు ఉండకూడదు ఇగా హ్యాపీ తప్ప సాడ్ అనేది ఉండకుండా చూసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటా నేను సో ఫైనల్గా ఎవరైతే నీకు నువ్వు చేసే వీడియోస్ కి బ్యాడ్ కామెంట్స్ పెడతారు అంటే ఇప్పుడు కూడా పెడుతూనే ఉన్నారు కదా నీ రీల్స్ కొంతమంది అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏదన్నా ఒక వర్డ్లో ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు అందరూ పెండల అయిపోతారు తిట్టావా అంటే నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టవద్దు అని చెప్పు శిరీష మంచిగా పెట్టొద్దు అంటే వాళ్ళు ఊకోర వద్దు అన్నదే చేస్తారు పెండల పురుగైపోతారు అంతే ఇంకా సరే ఓకే గుడ్ కామెంట్స్ నిన్ను మంచిగా సపోర్ట్ కూడా ఉంటారు కదా వాళ్ళకి ఏదన్నా ఒక మాట చెప్పాలనుకుంటే వాళ్ళందరూ నా ఫ్యామిలీలో నా ఫ్యామిలీలో ఒకరు కాదు వాళ్ళందరూ నా ఫ్యామిలీయే ఫీల్ ఫ్యామిలీ వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా ఓకే గ్రేట్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసావా యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నట్టుంది నీకు పెట్టుకున్నాక ఒక అంటే అంతకు ముందు దాకా నేను యూట్యూబ్ లో అంత ఇంట్రెస్ట్ చూపకపోతున్నా కంటెంట్ ఏం చేయాలనేది కూడా ఇప్పటికి తెలియదు నేను ఇన్స్టా ఓన్ వాయిస్ తో నేను ఇప్పుడు ఒక లొకేషన్ కి వెళ్తే ఆ లొకేషన్ తెలిసింది చెప్పేస్తుంటా అలా యూట్యూబ్ లో కూడా అట్లా అప్లోడ్ చేస్తున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తున్నావా యూట్యూబ్ ఓకే నార్మల్ గా ఇన్ ఇన్స్టాగ్రామ్ లో ఈ ప్రమోషన్స్ ఏమైతే నువ్వు చేస్తున్నావో అవి కాకుండా ఇన్స్టా నుంచి ఇన్కమ్ రావటం అట్లాంటివి ఏం లేదు అని ఏమో ఇంకా రావట్లేదు ఓకే యూట్యూబ్ నుంచి ఏమన్నా వస్తుందా యూట్యూబ్ నుంచి ఇంకా సబ్స్క్రైబర్ మోటివేషన్ అయింది కానీ వాచ్ అవ్వలేదు అక్క అంత పెద్ద వీడియోస్ అప్లోడ్ చేయలే ఇంకా అంతే చిన్న చిన్న టైం ఉండట్లేదా ప్రిపరేషన్ ఎక్కువ అవుతున్నా టైం ఉండక అదొకటి కంటెంట్ నాకు ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు అక్క ఇప్పుడు విలేజ్ లో ఉన్నాం అనుకో ఆ చెరువు గట్టు అది చేస్తాం సిటీలో అంటే నాకు ఏం తెలవట్లేదు ఏం చేయాలనే ఊరెళ్తే మంచి మంచి వీడియోస్ చేస్తా ఇంకా ఊర్లో ఎవరన్నా ఉండి నాతో వీడియోస్ చేయమంటే చేయట్లేదు అక్క నేను చెయ్యను నువ్వు ఫేమైతే మాకేమొస్తుంది అంటారు ఎంతసేపున ఒక్కదాన్నే చెయ్యాలి మా తమ్ముళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు చెయ్యరు చూస్తా అమ్మ పాటలు కొంచెం అక్క ఓకే ఎవరన్నా పాడించే వాళ్ళు ఉంటే కూడా తీసుకొస్తా మా మమ్మీని కొంచెం భయపడుతుంది ఆమె కొంచెం మంచిగా ధైర్యం చెప్పి వస్తారంటే నువ్వు ఊరెళ్ళి మీ అమ్మని చూడడమే మీ అమ్మగారు ఇక్కడికి వస్తారు చూడడానికి జర్నీ పడదు అక్క పడదా అసలే ఆమె ఒక బస్ అంటేనే పడదు ఫస్ట్ వామిటింగ్స్ ఎంత ఆగమాగం అయితే అందుకే నేనే వెళ్తా ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అనగానే ఎమ్మటి వెళ్ళిపోతే ఇక ఆలోచించా వెళ్ళిపోయి అక్కడ నుండి తనకి సెట్ అయిన తర్వాత సెట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తాం పాటలు కూడా పాడతారా మీ మదర్ అయితే పాడతది అక్క విలేజ్ పాటలు బాగుంటుందా గొంతు వినడానికి తీసుకురావాల్సింది మిస్ అయిపోయాం వినేవాళ్ళం పాటలు మేము జర్నీ చేయలేదు కదా సో ఫ్రెండ్స్ గాని ఎవరు నీకు అంటే ఊర్లో వీడియోస్ చేయమన్న వాళ్ళు కాకుండా నార్మల్ గా నీ కష్టాలు ఇవన్నీ తెలిసి నీ చిన్నప్పటి వంటి షేర్ చేసుకుని నీకన్నీ సపోర్టివ్ గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా కాదు అక్క ఉందా ఉంది బాగా సపోర్ట్ చేస్తుందా అన్ని విషయాల్లో నా గురించి ఊర్లో ఏమన్నా అనుకున్నా కానీ నాకు ఫోన్ చేసి చెప్తుంది ఇట్లా కానీ మేమిద్దరమే ఎక్కువ గోడ పడతాం అక్క ఇంకా ఏమో మా ఇద్దరికి మస్తు గొడవలు అయితే కానీ ఏమన్నా అయ్యిందంటే ఒక్క క్షణం ఆలోచించదు ఆమెతో ఫోన్ లేదు ఎవరిదో ఒకరి ఫోన్ తీసుకున్నా గురించి ఇట్లా అంటూరే నువ్వు జాగ్రత్తగా ఉండు అన్ని ఇన్ఫర్మేషన్ గొడవ పడతారు గొడవ పడతాం అదే ఒక ప్రేమ ప్రేమ ఓకే కానీ అందరూ పుంటికూర పుంటికూర అని పిలుస్తాను నేనైతే పుంటికూర అని పిలుస్తా ఆమెకు పుంటికూర చట్నీ అంటే చాలా ఇష్టం అందుకే పుంటికూర అని పిలుస్తాను అనమాట తీసుకుంటారు పాప మామయ్య జీవితం కూడా అంత ఆగమాగం ఉన్నది